వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నా కిచెన్ టూర్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ నా కిచెన్ టూర్ చాలామంది చూశారు, కానీ ఎలా సర్దుకుంటారు అనని చాలామంది అంటే చాలామంది ఎప్పటి నుండో నాకు అడుగుతున్నారు, కానీ పోస్ట్ ఫోన్ చేసుకుంటా వచ్చాను. కానీ ఈరోజు అయితే నేను షేర్ చేస్తాను. నాది చిన్న కిచెన్ అండి, చాలా అంటే చాలా చిన్న కిచెను, మాడ్యులర్ కిచెన్ అయితే కాదు. ఈ కిచెన్లోనే నేను ఎంత కన్వీనియంట్గా ప్లేస్ దేనికి దేనికి సర్దుకున్నాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఒక్కసారి నా కిచెన్ మొత్తం ఒక్కసారి చూడండి, నేను ఎలా సర్దుకున్నాను అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిచెన్ మొత్తం అయితే చూసేశారు కదా. ఫస్ట్ అయితే ఈ స్టీల్ సామాన్లండి, ఇవి నేనేమి డైలీ వాడనండి. ఇవి 3 మంత్స్కి ఒకసారి నేను క్లీన్ చేస్తాను. పండగలప్పుడు కొంచెం దేవుడి ప్రసాదానికి ఉన్న గిన్నెలు ఉన్నాయి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ప్లేట్లు అవి తీసి అప్పటికప్పుడు కడిగి అవి పెడతాను. 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను. నాకు ఓపిక లేకపోతే హెల్పర్ని తీసుకొని ఇద్దరం కలిపి చేసుకుంటాను. ఇవి అయితే డైలీ ఏమి నేను వాడనండి. చాలామంది ఎందుకండి ఇన్ని సామాన్లు డైలీ కడిగేదానికి మీకు నడుము నొప్పి రాదా ఇవి అని అడుగుతున్నారు. ఇవన్నీ డైలీ ఎందుకు యూజ్ చేస్తానండి, డైలీ యూజ్ చేసిన మట్టిగా మీకు నేను ఈరోజు చూపిస్తాను. కిచెన్ మొత్తం అందం కోసం అవి పెట్టాను. ఫస్ట్ అయితే నా కిచెన్లో ఫస్ట్ ఈ కార్నర్లో దీనిలో అన్నీ నేను తినే పెట్టుకుంటాను. బిస్కెట్లు కానీ బ్రష్కులు కానీ అలాంటివన్నీ ఆ బుట్టలో పెట్టుకుంటాను. దాని కింద చిన్న దానిలో వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. మనకి వంట చేసుకునే దానికి ఎత్తుక్కునే పని లేకుండా ఈ బుట్టలో అన్ని నేను ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇటువైపు చిన్న ప్లేస్లో నేను అరేంజ్ చేసుకున్నాను. దాని పక్కనే దేవుణ్ణి కూడా పెట్టుకున్నాను. దేవుణ్ణి నేను కిచెన్లోనే పెట్టుకున్నానండి. నాకు ఇలా మొత్తం ఈ కిచెన్లోనే పెట్టుకుంటారు చాలామంది, కిచెన్లోనే దేవుణ్ణి పెడతారు. నేను కూడా అందుగురించే దేవుణ్ణి కిచెన్లోనే పెట్టేసేసాను. కిచెన్ రూమ్లో కింద వచ్చి ఒత్తులు పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ కింద పెట్టేసేసుకున్నాను. దాని పక్కన వచ్చి మొత్తం ఎల్ షేప్ ఆకారంలో కౌంటర్ టాప్ ఉంటుందండి. ఇలా ఉంటుంది కౌంటర్ టాపు. ఓవరాల్గా నేను ఎలా సర్దుకున్నాను ఒక్కసారి చూపిస్తాను, తర్వాత ఎక్కడెక్కడ ఏం పెట్టుకున్నాను అన్నది మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ అండి, దాని కింద క్లాత్ కూడా వేసాను చూడండి. చాలా నీట్గా అనిపిస్తుంది మనకి ఎవరైనా వచ్చి చూడడానికి కూడా. మిక్సీ కూడా ఏమీ అడ్డు లేకుండా ఎప్పుడైనా పప్పు వేసుకునే దానికి కూడా తీసుకునేట్టు వీలుగా దానికి ఏమీ అడ్డు లేకుండా పెట్టుకున్నాను. దాని పక్కనే కొన్ని బాటిల్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొన్ని పెడతాను అంత కూలింగ్ తాగలేమో అని అనుకునేటప్పుడు ఈ వాటర్ తీసుకొని తాగొచ్చు. ఈ కొన్ని బియ్యం కడుక్కునే దానికి కూడా ఉపయోగిస్తాను. ఇక్కడ దీని పక్కనే ఇది 50 రూపీస్ అండి ఈ స్టాండు, అక్కడ నల్గొండలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇక్కడ డైలీగా యూజ్ చేసే గ్లాసులు పెట్టుకున్నాను, చెంబులు గ్లాసులు ఒకదానిలో ఒకటి వేసి పెట్టుకున్నాను. ఇవి డైలీగా యూజ్ చేస్తాను, ఈ డైలీ కడుక్కుంటాను కాబట్టి ఇవే డైలీగా యూజ్ చేస్తానండి. దాని పక్కనే ప్లేట్లు స్టాండ్ పెట్టుకున్నాను, టిఫిన్ ప్లేట్లు భోజనం ప్లేట్లు పెట్టాను. కింద కూడా క్లాత్ వేసాను చూడండి, చాలా నీట్గా అనిపిస్తుంది ఎవరైనా వచ్చినా సరే. ఈ స్టాండ్ వచ్చి 125 అనుకుంటండి, హైదరాబాద్లోనే తీసుకున్నాను ఒకసారి వచ్చినప్పుడు.
చూడండి మొత్తం అక్కడి నుండి ఇక్కడ దాకా కొంచెం ప్లేస్ ఉంది. అటువైపు నేను రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. ఆ ప్లేస్లో మట్టికి ఈ ప్లేస్లో నేను కూరలు అన్నం ఏమైనా వండుకున్న టిఫిన్స్ గిఫిన్స్ ఇక్కడ పెట్టుకుంటాను వంట చేసేసాక. ఆ ప్లేస్ మట్టికి అక్కడ వదిలి ఆ కారణంలో నేను అన్నీ పెట్టుకుంటాను. ఈ రైస్ కుక్కర్ పక్కనే ఒక చిన్న గోడ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడే మెయిన్ అండి. ఏ వంటగదికైనా సరే ఈ షెల్ఫ్ అని ఇక్కడ ఉన్నదండి మనం నీట్గా సర్దుకున్నాము అని అంటే వంట ఈజీ అయిపోతుంది, చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. ఈ 69 రూపాయలు అండి. ఆ కింద 2 పింక్ కలర్ స్టాండ్లు, దానిలో నేను మూతలు మనం వండుకునేదానికి మూతలు ఉంటాయి కదండి అయ్యి దోశ పైన ప్లస్ కూరగాయలు కట్ చేసుకునేది ఆ మధ్యలో పెట్టాను చూడండి. చపాతీ కర్ర ప్లస్ చపాతీ కాల్చేది కొబ్బరి తురిమేది అన్నీ నేను 1 బై 1 పెట్టుకున్నాను. ఏది వెతుక్కునే పని లేకుండా ఎమ్మట ఇలా వచ్చేసే తీసుకునేదానికి కూడా వీలుగా ఉండేటట్టు పెట్టుకున్నాను. ఆ రెండు దానిలో ఆ రెండు నేను డీమార్ట్లో తీసుకున్నానండి. 69 రూపాయలు అయింది. ఇంకా ఇటువైపుకి వస్తే దాని పక్కనే ఇది ఉల్లిపాయలు అవి కట్ చేసి సన్నగా ఆమ్లెట్లోకి సన్నగా కట్ చేసుకునేదానికి బాగుంటుందని తీసుకున్నాను. కానీ అస్సలు యూస్ చేయనే చేయలేదండి, తీసుకొని అలా పెట్టేశాను. ఇదేమో ఎల్లుల్లిపాయలు జీలకర్ర దంచుకునేది. దీనిలో వచ్చి కుక్కర్ విజిల్స్ కొన్ని స్పూన్లు వేసి పెడతాను. ఏదైనా డబ్బాలో స్పూన్ దొరకకపోతే దానిలో నేను తీసుకోవచ్చని. ఇక్కడ కూడా ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నాను. ఆ స్టాండ్లో డైలీగా వాడుకునే గరిట్లు పెట్టుకున్నాను చిన్న చిన్నవి ప్లస్ అన్నీ ఒక దానిలో పెట్టుకున్నాను. ఇంకొక దానిలో వచ్చి స్పూన్లు కత్తులు ఇంకొక దానిలో కూడా పెట్టుకున్నాను. దాని పక్కనే లైటర్ కూడా పెట్టుకున్నాను. వెతుక్కునే పని ఉండదండి ఏది ఇప్పుడు ఇలా సర్దుకుంటే మనము. చిన్న కత్తెర అది కూడా అక్కడ పెట్టుకున్నాను. దాని పక్కనే ఆయిల్ కిన్న ఒకటి పెద్దది ఒకటి చిన్నది. లీటర్ అయితే దానిలో నేను ప్యాకెట్ కట్ చేసి పెడతాను, పోయటం లేదు. దీనిలో కొంచెం పోసుకొని ఇది అయిపోయాక మళ్ళీ ఆ ప్యాకెట్లో తీసుకుంటాను. తర్వాత ఈ చిన్న క్యాన్ అయిపోగానే రెండు కడుక్కొని మళ్ళీ కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను. దాని పక్కనే కిచెన్ టవల్ కూడా పెట్టేసేసుకున్నాను. దాని పక్కనే ఆ షెల్ఫ్లోనే కిందకొచ్చేపాటికి పంచదార టీ పొడి కాఫీ పొడి పెట్టుకున్నాను. అవి మట్టికే పెట్టుకున్నాను. అయ్యే ఎమ్మటే మనం చేసుకునేదానికి పొద్దున్న అయితే మాత్రం అయ్యే కదండి కావాలి. ఈ క్లాత్ చూడండి, దీని కింద ఈ క్లాత్ వేస్తే చాలా నీట్గా అనిపించిందని ఈ క్లాత్ వేశాను. ఇది క్లాతేనండి. ఈ కార్నర్ దాకా నాకు చాలా ఇష్టము, చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నానని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి మీతో షేర్ చేయాలని చెప్తున్నాను. దాని పక్కనే స్టవ్ పెట్టుకుంటాను. స్టవ్ పెట్టుకునేది నాకు చాలా చిన్నదండి, స్టవ్ దాని పక్కనే పెట్టుకున్నాను. ఇదిగోండి సామాన్లు కడిగి వేసేదానికి కూడా నాకు సరిపోదు, అందుగురించే నేను రెడ్ టబ్లో వేసుకుంటాను. కడిగేసేసి అక్కడ బోర్లించేదానికి కూడా నాకు ఉండదు, కొంచెం అయితే అక్కడ బోర్లించుకుంటాను. అంతకుముందు కిచెన్ వచ్చి బ్లాక్ అండి, ఇది మాత్రం ప్యూర్ వైటు. పక్కనే షింకు ఎప్పుడు క్లీన్గా ఉండేటట్టు చూసుకుంటానండి. సామాన్లు కొంచెం పడినా అది సాయంకాలం కల్లా తోమేసేటట్టు చూసుకుంటాను. అందుగురించే ఎప్పుడు నా కిచెన్ క్లీన్గానే ఉంటుంది. చాలామంది అన్నారు ఎప్పుడు క్లీన్గానే ఉంటుందనని. ఇదిగోండి షింక్ పక్కన దేవుడిది ఇచ్చారు నాకు. ఏమైనా కడిగేటప్పుడు పడతాయేమోనని నేను దానికి ఆపోజిట్లో నేను దేవుణ్ణి సెట్ చేసుకున్నాను. అదేనండి ఇది, అసలు యాక్చువల్గా దేవుణ్ణి పెట్టుకోవాలి. నాకు ఎందుకో షింక్ పక్కన ఉందేనని అనిపించి నేను ఇటువైపు అన్నీ పెట్టుకున్నాను. సరుకుల డబ్బాలు పెట్టుకున్నానండి. అన్ని పైన ఒక కొంచెం పెద్దవి, తర్వాత కొంచెం దానికంటే చిన్నవి, తర్వాత చిన్నవి,
పసుపు ఉప్పు చిన్న చిన్న డబ్బాల్లో వేసుకున్నాను, ఎత్తుక్కునే పని లేకుండా. ఈ లాస్ట్ వచ్చేపాటికి ఇవన్నీ ఖాళీ డబ్బాలండి, ఏదైనా అయిపోతే గనక దీనిలో వేసుకునేదానికి ఖాళీ డబ్బాలన్నీ ఇక్కడ పెట్టాను. ఎండుమిరపకాయలు అవి కూడా దీనిలో ఉంటాయి. లాస్ట్లో అయితే మాత్రము అంట్లు తోముకునే సోప్స్ పీసు అవి పెట్టుకున్నా నేను. ఇటువైపుకి వచ్చేద్దాము. ఈ స్టవ్ కింద షెల్ఫ్లో నేను స్టవ్ కింద ఉంటుందండి ఈ షెల్ఫ్. దీనిలో వచ్చి నేను ముందేమో రోజు వాడుకునేవి ముందు పెట్టుకున్నాను, కొంచెం వాడుకొని అన్ని వెనక పెట్టుకున్నాను. అల్యూమినియం అన్ని కుడుం పాత్ర, ఇడ్లీ పాత్ర, ఇది పెద్దది మొన్న చేపలు వండుకున్నాను చూడండి అది, ఈ మిక్సీ గిన్నెలు ఈ ముందుకు పెట్టుకున్నాను, అవి వెనక్కి పెట్టుకున్నాను. ఇవన్నీ డైలీ యూస్ చేసేవి కాబట్టి కొంచెం ముందుకు పెట్టుకుంటే మనకి వంట చేసుకునేదానికి వీలుగా ఉంటుందని. ఈ కవర్ దీని కింద వేసానండి. దాని కింద వచ్చి ఇనుప మూకుడు, అల్యూమినియం మూకుడు దీని కింద ఉన్నాయండి. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు కూడా దీని కింద ఉన్నాయి. ఇవి నేను రోజు వాడను కాబట్టి నేను కింద పెట్టేసేసాను. ఇనుప మూకుడు, అల్యూమినియం మూకుడు, రోలు చిన్నది ఉంది అది కూడా నేను కింద పెట్టేసేసుకున్నాను, అది కూడా ఎక్కువ వాడటం లేదు. ఇక్కడైతే అంట్లు కడిగేసేసుకొని దీనిలో పెట్టుకుంటానండి. దానికి ఆ మూత కూడా వేస్తాను, ఎందుకంటే ఏమైనా బల్లులు అలాంటివి వస్తాయేమోనని, పాకుర్త ఏమైనా అనిపించి నేను దానిపైన మూత అయితే పెట్టుకుంటాను. దాని పక్కనే ఇంకొక షెల్ఫ్లో గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాను, దాని కింద కూడా క్లాత్ వేశాను. రెండు సిలిండర్లు ఒకదాని పక్కన ఒకదానికి ఉంచకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను. దాని పక్కనే ఇంకో షెల్ఫ్లో బియ్యం, దానిలో బియ్యం ఉంటాయండి, నేను దీనిలో బియ్యం పోస్తాను బస్తా తేంగానే. ఈ అయిపోగానే మిగతా వేస్తాను. దాని పక్కనే దీనిలో రేషన్ బియ్యం ఉంటాయండి. ఒక ఫంక్షన్లో ఈ పెరుగు డబ్బా అండి, ఇది యాక్చువల్గా పెరుగు డబ్బాలో నేను క్లీన్ చేసి రేషన్ బియ్యం దోశ పిండికి వేసుకుంటాను. ఒక దానిలో మంచి బియ్యం, ఇంకో దానిలో రేషన్ బియ్యం ఉంటాయి. ఇవి మీకు తెలిసే ఉంటుంది కదండి, ఇవన్నీ గోధుమ పిండి. ఈ పెద్ద డబ్బాలన్నీ నేను ఈ కార్నర్లో పెట్టుకున్నాను. మనము చపాతి ఇవన్నీ చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా గోధుమ పిండి అవి అన్నీ కొంచెం ముందుకి అవి వెనక్కి పెట్టుకున్నాను. దాని పక్కనే వాటర్ టిన్లు పెట్టుకున్నాను, బిందెలు కూడా ఇటువైపు సైడ్ పెట్టుకున్నానండి. ఎంత చిన్న కిచెన్ అయినా మనం సర్దుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనం నీట్గా ఎక్కడదక్కడ సర్దుకుంటే ఎంత చిన్న కిచెన్ అయినా వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ షెల్ఫ్లు ఉంటే మాత్రం చిన్న కిచెన్ అనేది మాత్రం మనకు అనిపించదు, షెల్ఫ్ల్లోకి మొత్తం వెళ్ళిపోతాయి. పెద్ద కిచెన్ అయినా షెల్ఫ్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా షింక్ అండి, షింక్ కింద డైలీగా అంట్లు తోముకునేది ఒక చిన్న మగ్గు పెట్టుకున్నాను. ఇక్కడొచ్చి ఇంతేనండి నా కిచెన్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బయట అయితే వర్షం వస్తుంది ఆ సౌండ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.